ప్రభువైన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామములో ఆయన పాదసంగతి చేరి ఆయన మాటలు వినటకు సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరికి అనగా యేసుక్రీస్తు నామమందు రక్షింపబడి యేసుక్రీస్తు నామము ద్వారా అనేకమైన మేలు పొందుచు ఆయన కృప వెంబడి కృపను అనుభవిస్తున్న ప్రతి విశ్వాసి ప్రతి క్రీస్తు దాసునైన మానవులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నా సజ్జన ఈ దినాల్లో మనము ఈ శిలువ ధ్యానపు ఆరాధనలో పాల్గొంటున్నాం అనేక సంఘాల ద్వారా లేఖన భాగ సత్యాలను ప్రకటించుటకు అనేక రీతులుగా దేవుడు మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు ఈ మార్గమును మనం అనుసరించు రీతిలోను ఆ మార్గమును గ్రహించి ఆయన సన్నిధిలో చేరి ఆయన ఆరాధించు రీతిలోను ఆరాధిస్తున్న మన జీవితాలలో అనేకమైన మేలు పొందు రీతిలోను మనను నీతిమంతులుగా తన కృపచేత ఉచితముగా తీర్చిదిద్దబడ్డాం అంటే యేసుక్రీస్తు ప్రభువారు తన మరణ పునరుద్ధానము ద్వారా ఆయన మానవునికి ఏమిచ్చాడు అని మనం పరిశీలన చేస్తే లేఖన భాగంలో తెలియపరుస్తున్నమాట ఆయన చేసిన బలియర్పణ ద్వారా ఆయన చూపించిన ఆయన ప్రేమపూర్వకమైన ఆ కార్యము ద్వారా పాపులుగా మనకు నీతిమంతమైన జీవితాన్ని అనగా పాప క్షమాపణ పొంది నీతిమంతులుగా జీవించే అనుభవానికి దేవుడు మనం నడిపించాడన్న సత్యాన్ని లేఖన భాగం ద్వారా మనం గమనిస్తున్నాం గమనించడమే కాకుండా ఆయన అదే హృదయంతో అదే మనసుతో మనం ఆరాధిస్తున్నాము కూడా కనుక ఆరాధిస్తున్న మన జీవిత విధానంలో పాపం ఉన్నట్లయితే ఏం జరుగుద్ది మనము పాపమును దాచిపెట్టగలుగుతూ ఈ లోకంలో జీవించగలిగితే అంటే మానవుల పట్ల మానవులకి మనం చేసే పాపాలు తెలియదేమనుకుంటాం కానీ సర్వసృష్టికర్త అయిన దేవుడు అనగా మనం ఏ విధముగా జీవిస్తున్నామో సమస్తం ఎరిగిన వాడే ఉన్నాడు అటువంటి ఎరిగిన దేవుణ్ణి మనం ఆరాధించే విధానం ఎలా ఉండాలి అని మనం పరిశీలన చేస్తే లేఖన భాగంలో కొన్ని మాటలు పరిశీలన చేద్దాం అంటే పాపము చేయటం వల్ల మానవునికి ఏం పుట్టుద్ది రెండోది పాపమును దాచిపెట్టు వల్ల మానవునికి ఏం పుట్టుద్ది అనగా మానవుని పట్ల ఎటువంటి ఆలోచన కలుగుద్ది ఎటువంటి నడవడిక కలుగుద్ది అన్న సత్యాన్ని లేఖన భాగం ద్వారా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం అదే రీతిలో పాపమును ఒప్పుకొనటం వల్ల మానవునికి ఏం పుట్టుద్ది అంటే పుట్టుదని కలుగుద్ది పాపం చేయటం వల్ల మానవుడికి ఎటువంటి స్థితి కలుగుద్ది ఒకటి పాపమును దాచిపెట్టడం వల్ల మానవునికి ఎటువంటి స్థితి కలుగుద్ది అదే రీతిలో మానవుడు పాపమును ఒప్పుకోవడం వల్ల అతనికి ఎటువంటి స్థితి కలుగుద్ది అన్న సత్యాన్ని లేఖన భాగం ద్వారా మనం స్పష్టంగా తెలియపవచ్చు ఎందుకనగా ఈ శిలువ ధ్యానపు ఆరాధనలో పాల్గొంటున్న మనం పాపమును చేసేవారుగా కాక పాపమును దాచిపెట్టేవారుగా కాక పాపమును విడిచిపెట్టి ఆయన ద్వారా పాప క్షమాపణ పొంది పరిశుద్ధతను నీతిని అదిరితిలో ఒక ఉన్నతమైన విశ్వాసయుతమైన జీవితాన్ని జీవించే అనుభవానికి మనం రావాలన్నదే దేవుని యొక్క ప్రణాళిక ఆ ప్రణాళికలో పాల్గొంటున్న మన జీవిత విధానం ఏ విధంగా ఉండాలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం నిజానికి క్రైస్తవులకు జీవిస్తున్న మనందరికీ చరిత్ర తెలుసు పాత నిబంధన కాలంలో పాత నిబంధన జీవిత విధానాన్ని జీవించిన ఆది ఆదాములో జీవించిన వ్యక్తి మనందరికీ తెలుసు అంటే దేవుడు తను పోషించడానికి సమస్తాన్ని ముందుగా సృష్టించాడు అంటే మనిషిగా శరీరధారిగా జీవిస్తున్న ఆ వ్యక్తికి ఏం కావాలో అతను బ్రతకడానికి ఏం కావాలో అవన్నీ కూడా ముందుగానే దేవుడు ఒక ప్రణాళిక ద్వారా సమస్తాన్ని సృజించి సృష్టించి వాటిని పరిపాలించడానికి వాటిని అనుభవించడానికి ఆ తర్వాత ఒక వ్యక్తి కావాలి నా రూపంలో ఉన్నవారు కావాలన్న సత్యాన్ని దేవుడు ఎరిగిన దేవుడై ఉండి ఆయన తన రూపములో తన స్వరూపములో ఆదామును నిర్మించాడు ఆదాము నిర్మించక ముందు కావలసిన వెలుగుని చీకటిని కావలసిన ప్రకృతిని ఆహార సంబంధమైన ప్రతి అవసరతను కూడా తీర్చుకున్నట్లుగా తీర్చుకొనున్నట్లుగా ఆయన సమస్తాన్ని సృష్టించాడు ఆ సృష్టించిన దేవుడు పాపమునకు తావు లేకుండా నేను చెప్పినది మీరు చేయండి అని చేసి వారికి ఒక పరీక్ష పెట్టాడు అంటే ఎగ్జామినేషన్ అనేది ఆదిలోనే ప్రారంభించబడింది ఏమిటి ఆ ఎగ్జామినేషన్ అంటే మనందరికి తెలుసు అవ ఆదాములో నిర్మించిన తర్వాత వారు ఆదాము నిర్మించిన తర్వాత ఆదాముకు ఒక మాట చెప్తాడు ఒక హెచ్చరిక చేస్తాడు ఒక ఉపదేశాన్ని చేస్తాడు అయ్యా మీరు అన్నీ తినవచ్చు ఈ సృష్టిలో ఉన్నవన్నీ కూడా మీ కొరకే నిర్మించబడేవి మీరు బ్రతకడానికి శరీరము బ్రతకాలంటే శరీరానికి కావాల్సిన శక్తి కావాలి ఆ శరీర శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే శరీరము అనబడిన లోకముల నుండే అది సృష్టించబడింది ఆ సృష్టించబడిన ఆహారాన్ని మీరు భుజించడం ద్వారా మీరు జీవాన్ని కలిగి ఉంటారు ఈ శరీరమును మీరు బలపరుచుకునే కొరది మీ ఆత్మ కూడా బలపరచబడుతూ నాకు సమీపస్తుడుగా జీవిస్తారు అన్న సత్యాన్ని దేవుడు ఎరిగిన దేవుడై ఉండి ఆదాముకు ఒక మాట చెప్తాడు ఏమిటంటే అయ్యా ఈ సృష్టి అంతటి నీ కొరకు నిర్మించాడు ఈ ప్రకృతి అంతా కూడా నీ కొరకే దాన్ని సాగు చేసుకోవాలి
దాన్ని నువ్వు అనుభవించాలి. అంటే సేద్యము చేస్తూ దాని వచ్చిన పంటను నువ్వు అనుభవిస్తూ ఈ లోకములో జీవించేవాడిగా ఉండటమే కాకుండా ఈ ఏదేను తోట అనబడిన ఆ తోటను నీవు కాయవాడుగా నీవు దాన్ని కాయవాడుగా దాన్ని సేద్యపరచువాడుగా దానిలో ఉండి వచ్చిన దానిని నువ్వు అనుభవించేవాడుగా ఉండగలనట్టుగా సమస్తాన్ని ఇచ్చాను కనుక నువ్వు ఈ విధంగా జీవించు. కానీ ఒక మాట చెప్తున్నాను ఏమిటంటే ఇదిగో అక్కడ ఒక చెట్టు ఉంది చూసావా, ఆ చెట్టుకు ఒక ఫలం ఉంది, ఆ ఫలం మాత్రం తినబాదు. అది దేవుడు ఆదామునకు పెట్టిన పరీక్ష. ఎందుకని పెట్టకూడదు కదా అనుకుంటా, కానీ ఆదాములో భక్తి భయము విశ్వాసము యథార్థత దేవుడు కనుగొనాలంటే పరీక్ష పెట్టాలి. ఆ పరీక్ష పెట్టడానికే ఎందుకు పరీక్ష పెట్టాడు, తన స్వరూపంలో ఆయన నిర్మించాడు. ఆయన తన స్వరూపంలో నిర్మించిన దేవుడు అయ్యండి తన కొరకు సమస్తాన్ని సృజించి ఒక ఉపదేశాన్ని ఒక సందేశాన్ని ఇచ్చాడు. ఏమిటి ఆ సందేశం అంటే మన అందరూ తెలుసు, ఆ పండు తినవద్దు. అంటే ఆ పండు తినవద్దని ఎవరికి చెప్పాడంటే ఆదామునకు మాత్రమే చెప్పాడు. కానీ ఆ మాట చెప్పినప్పుడు తనకు సహచారిగా నిర్మించిన సహచారిగా సృష్టించిన అవమ్మ ఉందంటే లేదు. అవ ఆదామును ఆ అవమ్మను నిర్మించకముందే ఆదామునకు చెప్పిన ఆ మాట ఆదామునకు మాత్రమే తెలుసు. తెలిసిన ఆదాము ఏం చేయగలిగాడు అనంటే తన భార్యగా తన సహచారిగా నిర్మించిన తర్వాత తనకు చెప్పి ఉండొచ్చు లేక చెప్పి ఉండకపోవచ్చు కూడా. అంటే మన వాక్యాన్ని పరిశీలనగా మనం ధ్యానం చేస్తున్నప్పుడు కొన్ని అనుమానాలు వస్తుంటాయి, కానీ అనుమానాన్ని పక్కన పెట్టి జీవగ్రంథం ఏ విధంగా మనకు బోధిస్తుందో దాన్ని మనం అంటే దాన్ని ఏ విధంగా ధ్యానిస్తున్నామో దాన్ని ఏ విధంగా లిఖించబడిందో దాన్ని మనం పరిశీలనగా చూసుకోవాలి. ఆదామునకు చెప్పిన ఆ మాట అవమ్మకు చెప్పలేదు, కానీ చెప్పకపోవటం వల్ల ఏం జరిగింది అన్నది మనం పరిశీలన చేస్తే అవమ్మ ఆ చెట్టును చూసింది. ఆదాము సేర్చపరచుకోవడానికి ఆ తోటను కాయడానికి తన పనిలో బిజీగా ఉన్నప్పటికీ కూడా తన భార్యను తన ఇంటి దగ్గర వదిలిపెట్టి తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ తరుణంలో అవ్వమ్మకు ఒక ఆలోచన కలిగింది. ఏమిటనంటే అది కనులకు ఇంపుగా ఉన్నదన్న సత్యాన్ని ఆ బిడ్డ ఆ చెట్టుని ఆ ఫలాన్ని చూసి దాని దగ్గరికి వెళ్ళి తినడానికి ప్రయత్నం చేస్తున్న ఆ తరుణంలో తన దగ్గరికి ఒక శక్తి వచ్చింది. అది విషపూరితమైన శక్తి. దాని శరీరం అంతా కూడా అది విషముతో నింపబడిన వ్యక్తిగా ఆమె దగ్గరకు వచ్చి అడిగింది, తిన్నావా, తిను. అంటే అయ్యా నా దేవుడు నాకు చెప్పాడు. అది అక్కడ ఒక మాట రాయబడింది, మనం చదువుదాం. ఏమంటాడంటే అక్కడ ఆదికాండం 3:1 మొదటి వచనం కొన్ని వచ్చింది, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి కలదై చెట్టలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. అంటే సాతాను ఎందుకు వచ్చింది అక్కడికి? అవ్వమ్మ దాన్ని చూచింది, ఆలోచన తన హృదయంలో కలిగింది. ఎప్పుడైతే చెడు ఆలోచన అవ్వమ్మ అంటే దేవుడికి వ్యతిరేకమైన ఆలోచన ఎప్పుడైతే అవ్వమ్మలో కలిగిందో వెంటనే తన దగ్గరికి సాతానుడు వచ్చాడు. సాతానుడు అనడానికి వీల్లేదు, అక్కడ ఒక వ్యక్తి లాంటి విషసర్పము లాంటి వ్యక్తి అక్కడికి వచ్చాడు. వచ్చి అక్కడ అంటున్నమాట ఏమంటే దీని ఫలమును తినవని ఆయనను స్త్రీతో ఇది నిజమా, ఇది జనమా, ఈ తోట చెట్లలో దేని ఫలములను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. అందుకు ఆ స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావుకున్నట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని ఆ సర్పముతో అనేను. అంటే అవ్వమ్మ స్పష్టంగా చెప్తుంది. అంటే అవ్వమ్మకు తెలుసా తెలీదా ఆ చెట్టు ఫలం తినకూడదని? అంటే తెలుసు. అంటే ఎవరు చెప్పి ఉండొచ్చు? అంటే ఆదామే చెప్పాడు. ఎందుకనగా తన సహచరిగా తన సహకారిగా దేవుడు తన ఎముకల నుంచి తీసి అవమ్మను నిర్మించి తన కొరకు సహకారిగా స్థిరపరిచాడు. సహకారిగా ఉన్న ఆమె పాపము జోలికి వెళ్లకుండా దేవునితో సత్సంబంధం కలిగి జీవించే అనుభవంలోకి రాగినట్టుగా ఆదామే అవమ్మకు చెప్పి ఉండొచ్చు. కొంతమందికి కొన్ని ఆలోచనలు ఉన్నాయి, అవమ్మ తప్పు చేసిందా లేక ఆదాము తప్పు చేశాడా అనంటే ఆదామే చేశాడని కొంతమంది చెప్తూ ఉన్నారు. ఎందుకని అంటే అవమ్మకు చెప్పలేదట. ఇక్కడ అవమ్మ ఏమంటుంది, మేము తినకూడదు అని చెప్పింది. అంటే ఎవరు చెప్పి ఉండొచ్చు అవమ్మకి? దేవుడు చెప్పాడా ఆదామే చెప్పాడంటే ఆదామే చెప్పు ఉండొచ్చు అన్నమాట అక్కడ రాయబడుతున్న మాట మనం అక్కడ స్పష్టంగా తెలియకపోవచ్చు. ఎప్పుడైతే ఈ పాపానికి తన హృదయంలో చోటు ఇచ్చిందో మన ఆ చోటు ఇచ్చిన విధాన్ని బట్టి పాపమునై పాపమైన అపవాది అనబడిన వాడు మన దగ్గరికి వస్తాడు అనడానికి ఇది ఒక గొప్ప నిదర్శన. చెడుగా ఆలోచించిన
వ్యతిరేకంగా ఆలోచించిన లేక లోక సంబంధమైన ఆలోచనతో ఉండి దేవుని సత్యాన్ని దేవుని వెలుగును దూరస్తులుగా దేవుని వెళ్ళి నిర్లక్ష్యం చేసిన లేక దేవుని నామాన్ని నిర్లక్ష్యం చేసిన దేవుడై ఉన్న ఆ సంఘాన్ని మనం నిర్లక్ష్యం చేసిన మనలోనికి ఎవడొస్తాడంటే అపవాది ఖచ్చితంగా ఎందుకనగా ఇంకా దూరస్తులుగా చేయడానికి దేవుని దూరస్తులుగా చేయడానికి ఒక చిన్న ఆలోచన వస్తే చాలు ఆలోచన బట్టి ఆయన మనల్ని దూరస్తులుగా చేయడానికి అపవాదాన్ని పడవాడు వచ్చి ఉన్నాడు ఇక్కడ చెప్తున్నమాట ఆదాము అవ్వ దగ్గరికి సాతానుడు వచ్చాడు అందుకనే మరొకసారి వచ్చిన చూద్దాం దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతులలో సర్పము యుక్తి కలదే ఉండాను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఏం జరిగింది ఆ పైన ఎప్పుడన్నా ఏమైనా జరిగిందా ఆ పైన ఎప్పుడైనా ఈ పండు తినాలని కానీ లేక పండు తినకూడదు అని కానీ లేక పండు తినాలని తన ఆలోచన కలిగినట్టు కానీ ఏమైనా ఉందా అంటే లేదు కానీ ఆదామునకు ముందుగా నిర్మి సృష్టించిన ఆ ప్రకృతి సంబంధమైన ఆ నేలప్రాకు జంతువులే కానీ జంతువులే కానీ పక్షులు కానీ ఆదాము కంటే ముందే అది నిర్మించబడ్డాయి సృష్టించబడ్డాయి సృష్టించబడినప్పుడు ఆదాముకు చెప్తున్నప్పుడు ఎవరు విన్నారంటే విష సర్పముతో నింపబడిన ఆ సర్పము విన్నది విని అవ్వ ఆదాముల మధ్య విభజన తీసుకురావడానికి అవ్వ ఆదాముల మధ్య దేవునికి దూరస్తులుగా చేయడానికి సర్పము కుయుక్తి కలిగినదే అందుకని అక్కడ అంటారన్నమాట యుక్తి కలిగినదే అమ్మమ్మ దగ్గరకు వచ్చి మీరు ఇది తినకూడదని చెప్పిన మాట నిజమా అని చెప్పిన మాట అక్కడ తినినా తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగిన మాట చూస్తున్నా అంటే అవ్వమ్మ దగ్గరికి అప్పటికి అవ్వమ్మ తన దగ్గరకు వచ్చిందనంటే ఆలోచన చేస్తూ ఉండొచ్చు అంటే ఆదాము చెప్పాడు నువ్వు ఆ పండు తినద్దు అని ఆదాము చెప్పాడు ఆదాము చెప్పినప్పుడు అవ్వమ్మ ఆలోచన కలిగి ఉండొచ్చు నేను ఎందుకు తినకూడదు ఈ పండు ఎందుకు తినకూడదు ఎందుకు తినకూడదు చెయ్యొద్దన్నదే ఆలోచించటం మానవుని యొక్క నాయసం ఈ శరీరం యొక్క ఆలోచన ఏంటంటే ఏదైతే చేయొద్దన్నారో దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఆలోచించి చేయడానికి ప్రయత్నం చేస్తారు కానీ అవ్వమ్మ చేయడానికి ప్రయత్నం చేయకపోయినా తన హృదయంలో కలిగిన ఆలోచన బట్టి తన దగ్గరికి ఇవ్వడొచ్చాడంటే యుక్తి కలిగిన సర్పం వచ్చి దేవుడు చెప్పారా అన్నాడు అప్పుడు అవ్వమ్మ అన్నమాట ఉండవచ్చును అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గుచ్చి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అనెను దేవుని వాక్యముతో స్పష్టంగా మనం పాపమును చేయటం వల్ల మానవునికి ఏం కలు పాపం అంటే ఆజ్ఞాతిక్రమే పాపం దేవుడు ఏం ఆజ్ఞయించాడు ఆ పండు తినొద్దని ఆజ్ఞయించాడు మీరు ఆ పండు తింటే నిశ్చయంగా సస్తారు సస్తారంటే దేవునికి దూరస్తులుగా ఉంటారు దేవునికి ఎడబాటు కలిగిన వారే ఉంటారు దేవుని సన్నిధిని కోల్పోతారు దేవుని ప్రేమను కోల్పోతారు దేవుని ద్వారా పొందవలసిన ఆ కాపుదలను సంరక్షణ మీరు కోల్పోతారన్న సత్యము వివరంగా అక్కడ తెలియపచ్చిన మాట మనం చూస్తాం అటువంటి స్థితి కలిగినప్పటికీ కూడా అటువంటి ఆలోచన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా సర్పము ఒక యుక్తి చేత తన దగ్గరకు వచ్చి నువ్వు తినొద్దని చెప్పాడా అని అడిగిన మాట చూస్తున్నాం ఎప్పుడైతే అవ్వమ్మ మాట చెప్పిందో అప్పుడు అంటున్నమాట ఎవరు చెప్పారని చెప్తున్నామె అందుకే స్త్రీ తొట్లలో చెట్ల ఫలములను గురించి దేవుడు మీరు చావు దేవుడు చెప్పాడని చెప్తున్న మాట చూస్తున్నా అంటే అవమ్మకి ఎవరు చెప్పారు ఆదాము చెప్పలా దేవుడే చెప్పాడు లేదు ఆ దేవుడు ఎవరికి చెప్పాడంటే తన యజమానుడికి చెప్పాడు తన భర్తకు చెప్పాడు తన యజమానుడైన ఆదామునకు చెప్పిన మాట ఆలోచన విధానం మనం పరిశీలన చేస్తే ఆదామే అవమ్మకి చెప్పు లేక దేవుడే నేరుగా అవ్వమ్మ దగ్గరకు వచ్చి చెప్పి ఉండొచ్చు రెండు రకాలు ఏదైనా సరే అవ్వమ్మకి తెలుసా తెలియదంటే తెలుసు తినకూడదని తెలుసు తింటే సస్తావని తెలుసు తెలిసిన ఈ సర్పము యుక్తి కలదై తన దగ్గరకు వచ్చి ఏం చెప్పిందనంటే అందుకు సర్పము మీరు చావనే చావరు ఎలయనగా మీరు వాటిని తిను తినమన మీరు కన్నులు తెరవబడదననియు మీరు మంచి చెట్లను ఎరిగిన వారే దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా అంటే సాతానుడు దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళికను నిరర్థకం చేస్తున్నాడు దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమను దూరస్తులకు చేయడానికి ఒక ఉన్నతమైన ఆలోచన ఆ అవ్వమ్మలో స్థిరపరిచినట్టుగా మనం చూస్తాం అంటే చెడు తలంపులు కలిగి చేయటం మానవునికి నైజం ఈ దినాల్లో కూడా అనేక మంది వచ్చి అనేక రకాల చెడు తలంపులు చెడు ఆలోచన కలిగజేసి ఇది నిజమా ఇలా చేస్తే దేవుడు మిమ్మల్ని ఎట్లా చేస్తారా అన్న ఆలోచన కలిగజేసే విధానాన్ని మనం చూస్తున్నాం కానీ ఇక్కడ ఆదిలోనే జరిగిన ఆ సంఘటన పాపము చేయటం ద్వారా దేవుని ఆజ్ఞను మీరటం ద్వారా ఏం జరిగిందో మనందరికీ తెలుసు ఏం జరిగింది వారు హృదయంలో ఏం జరిగింది అని అంటే అది సంఘటన జరిగింది అవ్వమ్మ పండు తిన్నది అవ్వమ్మ పండు తిన్న తర్వాత ఆదామునకు పండు ఇచ్చాడు ఇద్దరు తిన్నారు ఇద్దరు తిన్నప్పుడు దేవుడు ఆదాము దగ్గరకు వచ్చాడు అయ్యా నేను చేసిన తప్పు కాదు కానీ నువ్వు నాకు ఇచ్చిన సహకారే
వల్ల నేను తిన్నానని చెప్పిన మాట అక్కడ లేఖన భాగం. ఇవన్నీ జరిగిన తర్వాత ఏం జరిగిందంటే ఆదామును పిలిచినప్పుడు ఆదామా ఆదామా అని దేవుడు పిలిచినట్టుగా వాక్యం మనకు స్పష్టంగా తెలియపోస్తా. పిలిచినప్పుడు ఆదాము ఎక్కడ ఉన్నాడు? అంతకుముందు కూడా దిగంబరిగానే ఉన్నాడు, అయినా దిగంబరత్వం అతను కనపడల. అంతకు ఈ పండు తినక ముందు తను దిగంబరిగానే ఉన్నాడు, కానీ దైవికమైన ఆలోచన ద్వారా ఉండట ద్వారా దేవుని సామర్థ్యాన్ని దేవుని శక్తిని దేవుని ఒక ఉన్నతమైన కాపుదల్లో తన బృంద తన హృదయంలో తన చుట్టూ ఉన్నంతకాలము అతను తన దిగంబరత్వాన్ని గుర్తు చేసుకోవాలా? గుర్తు లేదు, లేదు ఉండదు కూడా. ఎందుకంటే ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్న వారికి నేను ఏ స్థితిలో ఉన్నానన్న ఆలోచన ఉండనే ఉండదు. నేను ఏకాడికి దేవునితో సహవాసం కలిగి జీవించాలన్న ఆలోచన, నేను భేదగా ఉన్నానా, నేను దరిద్రంగా ఉన్నానా, లేక నేను ఏపి కలిగి ఉన్నానా, లేక అనారోగ్యంగా, ఈ అన్ని ఆలోచన ఎటువంటి రావు. ఎప్పుడంటే ఆత్మ సంబంధమైన ఆలోచనతో మనం ఉన్నప్పుడు. కానీ ఆదాము ఆత్మ సంబంధమైన ఆలోచన విడిచిపెట్టడానికి కారణం ఆ పండు తినడం ద్వారా శరీర సంబంధమైన ఆలోచన కలిగింది. ఈ శరీర సంబంధమైన ఆలోచన కలిగిన విధానాన్ని బట్టి ఆదామును దేవుడు పిలిచినప్పుడు ఎక్కడున్నాడంటే భయపడి చెట్టు చాటున దాక్కున్నాడు. ఇదండి పాపము చేయటం వల్ల మానవ హృదయంలో కలిగే క్రియ, లేక మానవ హృదయంలో కలిగే ఆ పుట్టుక ఏమిటంటే భయము కలుగుతుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే పరిశుద్ధ గ్రంథంలో ఆది ఆదాముల నుంచి, మొట్టమొదటి మానవుడిగా లేక నరుడిగా నిర్మించబడిన ఆదాముల దగ్గర నుంచే ఈ భయము మానవుల్లో చోటు చేసుకుంది. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో సంవత్సరానికి 365 రోజులుంటే 365 సార్లు భయపడకము భయము అన్న పదం రాయబడినట్టుగా ఒక దేనికనంటే ఆది నుంచి దేవునికి మాటకు మీరుట ద్వారా దేవుని ఆజ్ఞలను తృణీకరించడం ద్వారా వారు భయము చెందిన వ్యక్తులుగా ఉన్నారు. దేవుడు పిలిచినప్పుడు అంతకుముందు అనేక పర్యాలు పిలిచాడు, మాట్లాడాడు, ఆయనకు కావలసిన ఆయన అవసరతను తీర్చడానికి అనేక రకాల ఆలోచనలు చెప్పినప్పుడు ఆయన విన్నాడు. కానీ అప్పుడు లోకానుసారమైన లేక శరీరానుసారమైన ఆ దిగంబరతము తనకి కనపడదు. ఎప్పుడైతే ఈ పండు తిని శరీర సంబంధమైన ఆలోచనతో ఉన్నాడో అప్పుడు తన దిగంబరతము తెలిసి ఆత్మ ఉన్న దేవుని యొక్క ఆ ఎదుట నిలబడటానికి భయపడి చెట్టు చాటున దాక్కున్నట్టుగా మనం చూస్తున్నాం. మనం కూడా ఈ దినాల్లో దాక్కుంటున్నాం. మందిరానికి రండి అంటే భయము వల్ల. ఎందుకు భయం అంటే పాపం చేయటం వల్ల. నువ్వు అవిధేయత జీవితాన్ని మనం మందిరానికి రంటే అయ్యా నేను అన్ని మారిన తర్వాత వస్తాను, కానీ మారిన తర్వాత రావాలన్న ఆలోచన కాదు. నీలో భయం ఉంది. ఒకవేళ నేను త్రాగుబోతుకున్నా, నేను తిరిగిపోతుకున్నా, నేను వ్యభిచారుకున్నా, నేను దొంగగా ఉన్నా, నేను మోసగాడిగా ఉన్నా, నేను నరహంతకుడిగా ఉన్నా, ఇవన్నీ మనసులో పెట్టుకొని నేను దేవుని దగ్గరకు వస్తే నన్ను ఏం చేస్తాడో అన్న భయము వారి హృదయాల్లో. అదే పాపము చేయటం వల్ల మానవ హృదయంలో కలిగే స్థితి ఏమిటంటే భయము కలిగే స్థితి కలుగుతుంది. ఈ భయాన్ని నుంచి తొలగించడానికే యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చాడు. అందుకని ఆయన పుట్టుకకు ముందే భయపడుకుడి నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అన్న మాట లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరుస్తారు. ఈ శిలువ గానంలో పాల్గొన్న దేవుని మాటలు వినడానికి ఇష్టపడతాను. మనందరితో దేవుడు మాట్లాడతాడు. ఆజ్ఞాతిక్రమమే మాట తప్పకుండా దేవుని మాటలకు వ్యతిరేకముగా ఆలోచించకుండా దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించేవారుగా మేము ఉండగలుగుతూ దేవుని ఎదుట నిష్పక్షపాతుల వలె ఆయన ఎదుట నిలిచి ఆయన ఆరాధిస్తూ ఈ లోకములు జీవించగలిగితే ఆయన తన అనేకమైన మేలులు పొందగలరు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన ఆశీర్వాదములకు వారసులుగా ఉండడానికి మనల్ని పిలిచిన దేవుడు. అటువంటి దేవుని దగ్గర నుంచి మనం ఆశీర్వాదం పొందినట్టుగా ఆయన మాటలు వినాలి, ఆయన వైపు చూడాలి, ఆయనతో సహవాసం కలిగి జీవించాలి, ఆయన ప్రేమను మనం కలగనివాడుగా ఉన్నారు. ఇవన్నీ చేయడానికి ఇష్టపడుతున్న మన దగ్గరికి ఒక వ్యక్తి లాంటి, లేక దుష్టుడు లాంటి, లేక సాతాను లాంటి, లేక అపవాది లాంటి గుణగణాలు కలిగిన వ్యక్తులు మన దగ్గరకు వచ్చి మనం మందిరానికి వెళ్తున్నాడా, ఏ లాభం? జ్వరం తగ్గట్ల, సమస్య పోట్ల, ఇబ్బందులు పోట్ల, అలాగే నీ కొడుకు నీ మాట విన్నట్ల, నీ కొడుకు ఇష్టానుసారంగా అని ఇన్ని రకాలను ఆలోచన చెప్పి ఇదిగో పలాన్ దగ్గరికి వెళ్దాం, పలాన్ దగ్గరికి వెళ్దాం, అక్కడ ఆదివారం అయితే వాళ్ళు ఉంటారు అని చెప్పి సన్నిధి నుంచి దూరపరచడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు అవ్వమ్మ దగ్గరికి ఎవరు పిలిస్తే వచ్చాడు ఈ సాతాను గారు అంటే ఎవరు పిలవాలా? వాడంతటా వాడే వచ్చాడు. ఎందుకనంటే అవ్వమ్మలో ఒక ఆలోచన కలిగింది. ఏం ఆలోచన అంటే ఆ పండు ఎందుకు తినొద్దన్నారు, ఎందుకు తినొద్దన్నారు, ఎందుకు తినొద్దన్నారు. ఇదే ఆలోచన క్రైస్తవులు చేస్తున్న మనకు కూడా కలుగుతుంది. ఏమిటంటే ఈ సమస్య ఎందుకు వస్తుంది, ఈ బాధ ఎందుకు వస్తుంది, ఈ బాధ బలహీనత ఎందుకు వస్తుంది, కుటుంబంలో అనేక రకాల సమాధానాన్ని కోల్పోవడం కారణం ఎందుకు, ఈ సమాధానం లేకుండా ఉన్నామని ఇటువంటి ఆలోచన కలిగినట్టు ద్వారా అపవాది మనలోనికి వచ్చి
దేవునికి దూరస్థులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. దేవునికి దూరస్థులుగా కాకుండా సమీపస్థులుగా జీవించినట్టుగా యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. ఆ త్యాగపూరితమైన ఆ సత్యాన్ని మనం గ్రహించి పరిపూర్ణమైన హృదయంతో పరిపూర్ణమైన విశ్వాసంతో ఆయన వెంబడించగలిగినట్టుగా మన పాపముల నుండి మనం తప్పించుకుంటాం. పాపమునకు దాసుడిగా కాకుండా దేవునికి దాసులుగా జీవించే అనుభవానికి రాగినట్టుగా ఆయన మనకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. ఆ భాగ్యాన్ని చేతపడదాం. బాప్తిసాలు పొందిన వారు కూడా పాపం చేస్తున్నారు, దేవునికి దూరస్తులుగా ఉన్నారు. ఆయన శరీరం మన సంఘం గురించి ఎటువంటి ఆలోచన లేకుండా యోచన లేకుండా వారి స్థానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మరి దేవుడు అటువంటి వారిని ఏం చేస్తాడంటే గద్దిస్తాడు, తోటలో నుంచి వెలివేస్తాడు. అవ ఆదాములో దేవుని మాటకు వ్యతిరేకించడం ద్వారా, దేవునికి దూరస్థులుగా జీవించే ఆ క్రియ, దేవుని ఆజ్ఞను ధృవీకరించడం ద్వారా ఏదైనా తోట నుంచి బయటికి వెళ్ళకొట్టినట్టుగా వాక్యం స్పష్టంగా తెలియదు. బయటికి వెళ్ళకొట్టిన తర్వాత ఏం జరిగిందంటే వారు ప్రయాసపడి కుటుంబాన్ని పోషించారు. అనేక కష్ట నష్టాలను ఓడ్చి అనేక రీతిగా కష్టపడి సేద్యము చేసి వారి కుటుంబాన్ని పోషించడానికి దేవుడు అనుమతించాడు. మనం కూడా ఈ ప్రయాసపడుతున్నామంటే కారణం ఒకటే, ఇంత ప్రయాసపడుతున్నా కుటుంబాలు ఆశీర్వాదకరంగా లేకపోవడం గల కారణం అంటే దేవుని మాటను నిరర్ధకము చేస్తున్నావు, దేవుని ప్రేమను నిర్లక్ష్యము చేస్తున్నావు, ఆయన సన్నిధిని చేరటానికి ఇష్టపూర్వకమైన ఆలోచనతో దుష్టుని యొక్క తలంపుడుతో నీవు కలిగిన వాడవై ఆయన సన్నిధికి రాలేకపోక కారణం అంటే భయము. నేను తాగిపోతే నేను దేవుని సన్నిధికి వస్తే ఏం చేస్తానన్న భయం, నేను వ్యభిచారిని దేవుని సన్నిధికి వస్తే నేను ఏం చేస్తాడు, నేను దొంగని నేను మోసగాని అని ఇన్ని ఆలోచనలతో భయపడుతూ ఆయన దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నాను. కానీ దేవుడు నువ్వు భయపడుతూ తప్పు చేసిన నువ్వు పాపము చేసిన నువ్వు నరహంతకుడువైనా నువ్వు దొంగవైనా నువ్వు మోసగాడవైనా పాప క్షమాపణ కోరుతూ ఆయన దగ్గరికి రాగలిగితే నిన్ను రక్షించడానికి ఆయన చేతులు చాటుతున్నాడు. ఇదిగో నేను నిత్యము నీ కొరకు చేతులు చాటుతున్నాను చెప్పిన మాట లేఖన భాగం స్పష్టంగా కడవర దినాల్లో నా అపాయకరమైన దినాల పాపము చేయటం వల్ల జరిగే సంఘటన అది అన్న సత్యాన్ని ఎడబాటు కలుగుతుంది, భయము కలుగుతుంది. కనుక అటువంటి భయాన్ని కలిగి జీవించేవారుగా కాకుండా క్రైస్తవులుగా క్రీస్తును కలిగిన వారమై ఇలాకములు జీవించే విశ్వాసాన్ని అంటే పాప క్షమాపణ పొందగల విశ్వాసాన్ని కలిగిన రుణమాట అక్కడ ఉంటాడు. పాపమును దాచిపెట్టి వల్ల ఏం కలుగుతుంది, పాపమును దాచిపెట్టి వల్ల ఏం కలుగుతుంది, పాపాన్ని దాచిపెట్టి వల్ల మానవుని హృదయంలో ఏం కలుగుతుంది, పాపాన్ని చేయటం వల్ల దేవునికి ఎడబాటు కలిగిన వాడు ఉన్నట్టుగా భయం కలుగుతుంది. రెండోది పాపమును దాచిపెట్టు వల్ల నీకేం కలుగుద్ది అంటే సామెత గ్రంథం 28వ అధ్యాయం 10వ వచనంలో యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను త్రవ్విన గోతులో తానే పడను, యథార్థవంతులు మేలైన దాన్ని స్వతంత్రించుకుందరు. దేవుని యొక్క వాక్యము మనకు స్పష్టంగా తెలియపోస్తాం. అదే రీతిలో 13వ వచనం కూడా చదువు, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అంటే కలవరప భయం, పాపము చేయటం వల్ల భయము, పాపమును దాచిపెట్టు వల్ల వర్ధిల్లే జీవిత విధానం ఉండదు. ఆ 10,000 మనకి నెల వచ్చే 10,000 అది అనుభవిస్తే తప్ప దాని అభివృద్ధి ఉండదు వర్ధిల్లు, ఎందుకంటే పాపాన్ని దాచిపెడతాం. అందుకని అతిక్రమములు దాచిపెట్టువాడు అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. పాపములను దాచిపెట్టువాడు లేక అతిక్రమములు దాచిపెట్టడం ద్వారా వర్ధిల్ల జీవిత విధానం ఉండకపోవటం వల్ల కలవరపడు. నేను ఇంత కష్టపడుతున్నా, అదే 5,000 అదే 10,000 అదే 500 ఇదేనా నాకు ఇచ్చేదని కలవరపడుతున్నా. ఈ కలవరపాటు నుంచి మనం విడుదల పొంది మన అతిక్రమను దాచిపెట్టేవారుగా కాకుండా ఏం చేయాలి అని అంటే దాన్ని విడిచిపెట్టాలి. ఉదాహరణగా మనందరికీ తెలుసు గెహజీ తప్పు చేశాడు, దాచిపెట్టడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఎలీషా తన హృదయాంతరంగమును ఎరిగిన వ్యక్తిగా ఉంది, నువ్వెందుకయ్యా దేవుని ఆత్మను దుఃఖపరిచావు, నువ్వు లోకానుసారమైన జీవితంలో జీవించడానికి నేను సేవకుని ఎంత దాస్యంగా చేయాల, పరలోకమందన తండ్రి నిన్నును నన్ను పోషించడానికి సమర్థుడై ఉన్నాడు, నీకు ఏది అవసరతో అది తీర్చడానికి ఆయన సామర్థ్యం కలిగిన దేవుడే ఉన్నాడు, నీవు ధనాపేక్ష కలిగిన వాడవై ఎందుకే తప్పు చేశావని ఎలీషా ప్రవక్త గెహజీని అన్నప్పుడు అతను ఎంతో ఎటువంటి పశ్చాత్తాపం కలగల. దానివల్ల జరిగిందంటే తన తరతరాల వరకు తన కలిగిన కుష్ఠ రోగము మనం చూస్తున్నాం.
అంటే పాపాన్ని తప్పుని దాచిపెట్టడం ద్వారా వర్ధిల్లే జీవిత విధానం అభివృద్ధి చెందే జీవిత విధానం లేకపోగా ఒక దరిద్రమైన స్థితిని కలిగి ఉంటామన్న సత్యాన్ని గహచి ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అదే రీతిలో అకాను అనబడిన వ్యక్తి కూడా అటువంటి పాపాన్ని చేసిన ద్వారా ఏమంటే దేవునికి దూరస్తుంటున్నారు. ఇక్కడ క్రైస్తవులుగా యేసుక్రీస్తు మన పాపం నిమిత్తాన్ని చెరుగుతున్న ప్రాణాన్ని తింటాడు. మన పాపం నిమిత్తం అతిక్రమం నిమిత్తం ఆయన నలగొట్టబడ్డాడు. ఈ సత్యాన్ని మనం ఎరిగి ఈ శిలువ ధ్యానాల్లో పాల్గొంటాం. నీవు నేను రెండు విషయాలు, పాపమును చేసేవారిగా కాక, పాపమును దాచిపెట్టేవారిగా కాక, పాపమును ఒప్పుకొని మనం పాప క్షమాపణ పొంది తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి లేక యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమపూర్వకమైన సహాయ సహకారాలు పొందినట్టుగా పాపమును ఒప్పుకుందాం, విడిచిపెడదాం. ఆయన చేత, ఆయన ఆత్మ చేత ఉచితముగా నీతి మందులుగా తీర్చిదిద్దబడుతూ ఆయనకు సాక్షులుగా జీవించే అనుభవానికి వెళ్దాం. దేవుడి మాటలు మన హృదయంలో నీరు కట్టి ఫలింప చేయనగాక. ఆమేన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవుని యొక్క పిలుపును బట్టి తెలుగేతర రాష్ట్రమైన కర్ణాటకలో గడిచిన అనేక సంవత్సరం నుంచి సేవ చేయుటకు ప్రభు నడిపించిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. 2017 వరకు అనేక సంస్థలలో అనేక విధమైన పరిచయలను చేసి ఎన్నో ప్రార్థనల తర్వాత ప్రభు తెరిచిన ఒక ద్వారమును బట్టి హెబ్బగుడి అనే ప్రాంతంలో సౌత్ బెంగళూరులో మందిర పరిచయ కొరకు దేవుడు ఒక చక్కటి ద్వారాన్ని తెరిచాడు. ఒక రెండు కుటుంబాలతోటి ఆ యొక్క మందిర పరిచయను ప్రారంభించి 2017 తొలి దినాలలో ఈ సిటీ తెలుగు చర్చ్ అనే పేరుతో పరిచయను జరిగిస్తూ వచ్చాం. దేవుడు ఎంతో ఆశ్చర్యకరముగా అనేక కుటుంబాలని మందిరములో చేర్చి వచ్చాడు. తర్వాత దినాలలో పరిచయకు హోసేను మినిస్ట్రీస్, హోసేను తెలుగు చర్చ్ అనే పేరుతో ఈ యొక్క పరిచయను కొనసాగిస్తూ ఉన్నాం. హోసేను అనగా దేవుని నామములో ఒక నామము, రూపించు దేవుడు అనగా ఈనాడు మనం ఉన్నటువంటి జీవితాలు ఇలాగే ఉంటాయని కాదు, మన జీవితాలు నిత్యము దేవుని హస్తముల ద్వారా నూతనముగా రూపించబడాలి అనే ఉద్దేశంతో ఈ నామము నుంచి పరిచయం కొనసాగిస్తూ ఉన్నాం. అనేక కుటుంబాలు చర్చ్ బట్టు ద్వారా ప్రస్తుతము అద్దెకు హాల్ తీసుకొని నడిపించబడుతున్నటువంటి స్థలము చాలకపోవటం ద్వారా మందిరం యొక్క అవసరతను బట్టి గడిచిన సంవత్సరాలలో చేసినటువంటి అనేక ప్రార్థనలు వాటికి ప్రతిగా ప్రభు ఒక స్థలమును మాకు చూపించి ఉన్నాడు. దేవుని యొక్క కృపను బట్టి, భారమును బట్టి ఇక హెబ్బగుడి ప్రాంతంలో తెలుగు మరియు కన్నడ ప్రజల మధ్య మందిర స్థల సేకరణ మరియు నిర్మాణము చేయుట కొరకు ఈ గొప్ప పనిని చేయుటకు పూనుకొని ఉన్నాము. అయితే దేవుడు చూపించినటువంటి ఈ 3,000 చదరపు అడుగుల స్థలమును మరి కొనుగోలు చేయుటకు, అదే రీతిగా అక్కడ మందిర నిర్మాణము చేయుటకు మీ అందరి సహకారములు విరాళములు నాకెంతగానో అవసరమై ఉన్నవి. ప్రార్థనలతో దేవుని ప్రేరేపణతో ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమపూర్వకంగా కోరుకొనిచున్నాను. ఒకవేళ మీ ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉంటున్నట్లయితే అందించబడుతున్నటువంటి వివరములను సంప్రదించండి. కనీసము ఒక అడుగుకైనా మీ వంతు వరకు సహకారం అందించి లేక దేవుడు ప్రేరేపించినటువంటి కొలది ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులై అనేక తరములకు సంవత్సరాలకి సుస్థిరంగా ఉండిపోయే ఈ దేవుని మందిర నిర్మాణ విషయంలో పాలుభాగస్తులు కావాలని కోరుకొనిచ్చు ఉన్నాము. ఇక్కడ ప్రతి ఒక్కరు పాలుభాగస్తులై ఇక్కడ మీకు ఇవ్వబడుతున్న వివరంలో సంప్రదిస్తూ మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి కానుకలను విరాళములను అందించవలసిందిగా కోరుకొనిచ్చున్నాం. ప్రార్థనలు చేయండి, అనేకులు తెలియచేయండి. ఈ ఘన కార్యములో ప్రతి ఒక్కరు పాలిభాగస్తులు కాండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.